బంగారం కొనుగోలుదారులకు చేతు వార్త పసిడిపై దిగుమతి సుంకాన్ని పది శాతం ఏడు ఐదు శాతానికి నుంచి పదిహేను శాతానికి కేంద్రం పెంచింది బంగారం దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది జూన్ ముప్పై నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది బంగారం దిగుమతులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది పసిడిపై దిగుమతి సుంకాన్ని పది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి పెంచింది జూన్ ముప్పై నుంచి కొత్తగా పెంచిన దిగుమతి సుంకం అమల్లోకి వచ్చింది బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఏడు పాయింట్ ఐదు శాతం కాగా అది ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతానికి చేరింది దీనికి రెండు పాయింట్ ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ను అదనంగా విధిస్తున్నారు మొత్తంగా బంగారంపై దిగుమతి సుంకం పదిహేను శాతానికి ఎగబాకింది ఈ మొత్తానికి మూడు శాతం జీఎస్టీ అదనం ఇటీవల బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి మే నెలలో నూట ఏడు టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంది జూన్లో కూడా ఇవి ఎక్కువగానే ఉన్నాయి బంగారం దిగుమతులు పెరగటం కరెంటు ఖాతా లోటు పెరిగేందుకు కారణమయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు కనిష్టానికి చేరిన వేళ పసిడిపై దిగుమతి సుంకం పెంచడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది గతంలో బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు బంగారంపై దిగుమతి సుంకాన్ని ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు దీనికి విరుద్ధంగా దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచడం గమనార్హం కేంద్రం నిర్ణయంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది మరోవైపు దేశీయ మార్కెట్ను బలోపేతం చేసేందుకు చైనా అమెరికా సింగాపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి